नगर स्टेशन दुना अंडर पास ब्रिज वाम इटी जनल अटे चाला इबंधा गतम मन चला प्रोग्रम चसाइते अंडर पास ब्रिज नीलू तीय जीहेचमसी अधिकार निम्मक नीरे व्यवहारस्पि अच्छे इदे अंश मन तो माटे स्थाक बीजेपी नायक सेलिंगमपल्ली डिवन अद्यक्ष राजू शेट सारो माटे प्रयत्न चाहे सर प्रतिपक्ष नायक अट मीडिया मेमू जनाल गगोल पेड़ అధికారుల్లో పెద్దగా చలనం లేదు ఇక స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులైతే ఈ సమస్యల మీద పెద్దగా పట్టించుకున్న పాపన పోవట్లేదు ఏం చెప్తారు జనాల పరిస్థితి ఏంటి పాపరెడ్డి కాలనీ వాసులు అంటే ఏం చెప్తారు ఒక పెద్ద జటిలమైన సమస్య ఉంది మేము ఎత్తిపోతల పథకాలు లేకపోతే కాళేశ్వరం అన్ని ఇక్కనే చూస్తున్నాం మా పాపరెడ్డి కాలనీలో ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది ఏదైతే కట్టినారో దాదాపు ఒక 10 సంవత్సరాల పైనే పడుతుంది ఇది కట్టి కానీ ఉపయోగంలోకి ఇప్పటివరకైతే 10 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉపయోగంలోకి వచ్చింది అది కూడా ఆల్టర్నేటివగా అప్రో 2 మంత్స్ అప్రో 2 మంత్స్ అది సీజనల్ గా ఓపెన్ చేస్తాం ఇది సీజనల్ బ్రిడ్జ్ అన్నమాట ఇక వాళ్ళకి ఏదైతే వేల దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి మరి ఇది దీన్ని కట్టినారు అన్‌ప్లాన్డ్ గా కట్టినారు ఇది అయితే ప్రతిపక్షంగా మేము ఎన్నో సార్లు దీని మీద ఉద్యమం చేసినాము ఒకసారి ఇక్కడ కూర్చొని ధర్నా చేసినాము ఒకసారి పడవలేసి నిరసన తెలిపినాము ఎందుకంటే ఇది పడవలకి నిలయమా లేకపోతే స్విమ్మింగ్ పూల్ అని చెప్పి స్విమ్మింగ్ పూల్ లోపల దిగి కూడా మేము నిరసన వ్యక్తం చేసినాము అయినా అధికారులు ఎప్పుడైతే మేము నిరసన చెప్పిపోతామో ఆ 2-3 రోజుల వరకు మాత్రమే మోటార్లు పెట్టి వాటర్ తీసే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత మళ్ళీ సమస్య ఎప్పటిలాగానే ఉండిపోతుంది మొన్న కూడా మా సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ గారు కూడా వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేసి అధికారులతో మాట్లాడినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక 2 సార్లు 2 రోజులు కంటిన్యూస్ గా వాటర్ తీస్తారు ఆ తర్వాత అది ఎట్లా ఉన్నదో అట్లానే ఉండిపోతుంది అయితే మీరు పాపరెడ్డి కాలనీ ఒక సమూహాన్ని గాని గమనిస్తే ఇటు సైడ్ కొండాపూర్కి రూట్ లేదు ఉన్నది ఏకైకది ఒక లింగంపల్లి బ్రిడ్జ్ నుండి ఇటువైపే దాదాపు 55,000 జనాభా కలిగిన ఈ సమూహానికి చందానగర్ వైపు వెళ్ళాలి అంటే ఇదే ఒక దారి మాత్రమే ఈ ఒక్క దారిని ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా మూసిపోయింది అనుకోని వెళ్ళడానికి ఏదైనా అత్యవసరంగా ఏదైనా ఆపద వచ్చిందంటే అటు సైడ్ వెళ్ళాలంటే కూడా మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ అటు వెళ్ళి ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళాల్సిందే కానీ దీన్ని ఏదైతే ప్రజా అవసరం కోసం కట్టినారో దీని అవసరాన్ని మర్చి దీని అట్లనే ఉంచిపోవడం జరిగింది దాదాపు మొత్తం బడుగు బలహీన వర్గాలే ఉంటారు ఇక్కడ రికార్డ్తే డొక్కాడని జనాలే ఒకసారి బాగా మీరు బాగా గమనిస్తే ఇదంతా తిరగాలంటే 1.5 కిలోమీటర్ తిరిగి చుట్టూత్ర పోవాలి పెట్రోల్ వెచ్చించడమే కానీ ఇవన్నీ మేము క్యాలిక్యులేషన్స్ ఒకసారి అయితే మేము ఈవెన్ ఎంతైతే వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్స్లో ఈ తిరగడం వల్ల ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో కూడా మేము వివరించడం జరిగింది తర్వాత ఎన్నో ఉద్యమం చేసినాము ఇక్కడ కాకపోతే లోకాయుక్తల కేసు వేసినాం ఒకసారి ఇది అన్‌ప్లాన్డ్గా వేసినారు కోటిన్నర ప్రజాధనాన్ని వెచ్చించినామని అప్పుడు చివాట్లు పెట్టింది ఇదే అవుతలేదని చెప్పి ఈ ఆఖరికి మేము ప్రజా మన పర్మనెంట్ లోక్ అదాలత్ కూడా పోయినాం పర్మనెంట్ లోక్ అదాలత్లో కమిషన్ని పిలిపించింది మన ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నారో అతన్ని అక్కడికి పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడిగింది ఎందుకు దాన్ని అవసరం అప్పుడు కంటిన్యూస్గా ఏ రోజైతే మేము పర్మనెంట్ లోక్ అదాలత్లో కేసు వేసినామో కంటిన్యూస్గా ఇది 6 మంత్స్ ఓపెన్ అయింది అప్పుడు 6 మంత్స్ కంటిన్యూస్గా ఓపెన్ అయింది కంటిన్యూస్గా వాటర్ తీసినారు ఆ తర్వాత ఇక మళ్ళీ దాన్ని పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్ని అడిగినా మళ్ళీ తీస్తారు మళ్ళీ అట్లనే ప్రాబ్లం ఉండిపోయింది కానీ నాకు తెలిసినంత వరకు ఈ సమస్య ఒక మోటార్ ద్వారా నీళ్లు తోడుతూ ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను దీనికేమి 100,000 కోట్లు అవ్వవు కూడా జనరల్ గా మనం థింక్ చేస్తే ఆ మోటార్లు పెట్టి నీళ్లు ఎందుకు తీయలేకపోతూ ఉన్నారు జిహెచ్ఎంసి అధికారులు అనేది నా ప్రశ్న మొదట్లో మేము అడిగినప్పుడు ఏమంటారంటే ఇది యాక్చువల్గా ఒక చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది సగం బ్రిడ్జ్ ఏమో సర్కిల్ 20కి ఉంటుంది సగం బ్రిడ్జ్ ఏమో సర్కిల్ 21కి ఉంటుంది షెల్లింగంపల్లి వాళ్ళని అడిగితేనేమో లేదు అది చందనగర్ సర్కిల్కి సంబంధం అంటారు చందనగర్ సర్కిల్ నడితేనేమో అది లింగంపల్లి సర్కిల్కి అంటారు ఇది ఫస్ట్ ఈ సమస్య సాల్వ్ కావాలి ఏ అధికారులు ఒకరి మీద ఒకరు తోసుకోవడం జరిగింది ఏ డిపార్ట్మెంట్కి వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము చివరికి కమిషనర్ జోనల్ కమిషనర్ అప్పుడు హరిచందన్ గారిని ఉన్నప్పుడు మేము అడిగితే ఆమె సింపుల్గా దాన్ని షెర్లింగంపల్లికి అలాట్ చేసినారు అలాట్ చేసినట్టుగా కొద్దిగా అక్కడ అథరైజ్డ్ వాళ్ళకి మేము అడగం మేడం ఇక్కడ వాళ్ళని ఈ సర్కిల్ వాళ్ళని అడుగుతామని చెప్తే అప్పుడు ఇక్కడ బోర్డు పెట్టారు ఇది చందనగర్ జిహెచ్ఎంసీ 20 సర్కిల్ షెర్లింగంపల్లి సర్కిల్కి సంబంధించిందని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టారు అప్పటి నుంచి ఇక్కడ అడిగితే ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టారు మోర్ పర్టికులర్లీ ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్కి డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టినరు ఆయన పేరు రాము ఇక్కడ సురభి కాలనీలో ఉంటారు ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన గతంలో మోటార్ పెట్టి వాటర్ తీస్తూ ప్రయత్నం చేసినారు సింపుల్ అండి ఇది పెద్ద 1,000 కోట్లు వెచ్చించి 100,000 కోట్లు పెట్టి ఏం వెచ్చించాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒక మోటార్ ఉంటుంది ఆ మోటార్ పెట్టి తీసేస్తే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒక పర్సన్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ని ఒక పెడితే మార్నింగ్ ఈవినింగ్ తీస్తే వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి ఇది
ఆ ప్రజా అవసరానికి అందుబాటులోకి వస్తుందన్నమాట. ఒక ఆఫీసర్ని పెట్టిండ్రు, ఒక సర్కిల్కి అసైన్ చేసిండు. అయినా కూడా ఇంకా రాముకు ఫోన్ చేస్తే ఆయన నేను ఇప్పుడు నన్ను ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వేసిండ్రు, నన్ను ఇక్కడ ఏదో కుంటి సాకులు చెప్పుకుంటూ తప్పించుకోబోతున్నారు. మళ్ళీ కూడా మేము ఉద్యమం చేస్తాం. ఈ సమస్యను ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. అట్లాగే మేము ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్కే కానీ స్థానిక ఎమ్మెల్యే కూడా చాలాసార్లు లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఎన్నోసార్లు మొరబెట్టుకుని విడమించుకున్నా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపం లేదు. కేవలం ఎలక్షన్ టైంలో మాత్రం వస్తారు. వాళ్ళు ఆ ఎలక్షన్ టైంలో మీరు చూడండి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూస్గా 6 డేస్ మోటార్ నడిచింది. ఎందుకు అంటే ఇది ఒక పెద్ద సమస్యగా ఉండిపోతుందని చెప్పి కంటిన్యూస్ 6 డేస్ మాత్రం మోటార్ నడిపించారు. ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు అవసరం లేదనమాట. వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్లు లభించుకునేంత వరకు మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. సరే, పార్టీల విషయం పక్కన పెడితే చాలామంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇటు నుంచే అటు బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ ఈ ట్రాక్ దాటుతూ ఉంటే రైల్వే పోలీసులు ఒప్పుకోవట్లేదు, ట్రాక్ దాటొద్దని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ జనాలు ఎటు వెళ్ళాలి, ఏం చెప్తారు అధికారులకి కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులకి? మేము అధికారులకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాము. ఎందుకంటే ఇక్కడ మనకు జీవనదులు సంవత్సరం పొడుగుతా ఎలా అయితే ప్రవహిస్తాయో ఈ బ్రిడ్జ్ కింద నీళ్ళు కూడా మాకు అలాగే ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జ్ వేసినప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక అధికారిని కానీ ఒక మోటార్ని కానీ కంప్లీట్గా ఒక మనిషిని ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు వాటర్ తీసేస్తే వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు మొన్న గమనించుంటారు, మొన్న వరదలు వచ్చినప్పుడు అక్కడ నుండి వెళ్ళడానికి నీళ్ళు లేవు. ఇక్కడ బ్రిడ్జ్ నిండా వాటర్ ఉండేసాయి. స్టేషన్ నుండి అక్కడ నుండి జనాలు మాకు అధికారులు ఎవరైతే ఉన్నారో పట్టాలు దాటడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు దాటనివ్వలేదు. 3 రోజులు ఈ బాపరెడ్డి గాలిలో ఉన్న జనాలు బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా వాటర్ ఉంటాయి. నెలలో 30 రోజులు అయితే కమ్సకం 10 రోజులు మాత్రమే వాటర్ లేకుండా నిలవగలుగుతాం. 20 రోజులు కంప్లీట్గా వాటర్లోనే నడుస్తాను. అయితే ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఇబ్బందులు అయితే ఖాళీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. ఒక రోజుకు వచ్చేసి 10,000 నుంచి 15,000 మంది ఈ ఖాళీ నుండి బయటికి దాటడం కానీ ఇప్పుడు పట్టాలు దాటి వెళ్ళడం కానీ లేకపోతే వేరే దూరం నుండి వెళ్ళడం కానీ జరుగుతుంది. అయితే ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ సమస్య క్లియర్గా ఇట్లా ఉంది అంటే ఇక్కడ నుండి మాకు వెళ్ళడం ఈజీగా ఉంటుంది. మేము ఇక్కడ నుండి చందనగర్ రైల్వే స్టేషన్ అవతలికి దాటాలంటే కూడా మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడ నుండి వెళ్ళగలుగుతాం. కానీ ఈ బ్రిడ్జ్ కింద నీళ్ళు ఉండడం వల్ల 1 కిలోమీటర్నర 2 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదైతే మా కాలనీ వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళు గమనించి వీళ్ళు ముందుగా చేస్తున్నామో సరే, లేదు అంటే మా కాలనీ అందరం కలిసి మేము దీన్ని ధన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటూ ఉన్నారు, ఏం చెప్తారు? వాటర్ ఉంటుందండి, వాటర్ తీయరు, అట్లే ఉంటుంది. అది నెల ఉందంటే 15 రోజులు అట్లే వాటర్ ఉంటుంది. తిప్పి తిరగాలంటే అట్లా పోయేది, తిరగాలి బ్రిడ్జ్ నుంచి పోవాలంటే అట్లా పోయే పడుకుంటూ అట్లా పోవాలి. రాని ఇబ్బంది ఉంది, భలే ఇబ్బంది ఉంది. పట్టించుకుంటారు ఏవో పట్టించుకుంటారు, లేరు చూస్తారు వెళ్ళిపోతారు, చూస్తారు వెళ్ళిపోతారు అంతవరకు అండి. పార్టీ నాయకులు ఇక్కడ చాలా పేర్లు వినిపిస్తున్నాయి, కొండలరెడ్డి గారని ఇంకొక రెడ్డి గారని. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కూడా ఇదే కాలనీలో ఉంటారు, వాళ్ళు అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయరా, ఏం చెప్తారు ఈ నాయకులకి కానివ్వండి అధికారులకి? ఆ టీఆర్ఎస్ నాయకులు పేరుగా ఉన్నారు తప్ప వాళ్ళు మా కాలనీల సమస్యలు మాత్రం ఏం తీర్చట్లేరు. ఈ బ్రిడ్జ్ కట్టి చాలా రోజులైంది, వాళ్ళ దగ్గరకు మేము చాలాసార్లు వెళ్ళాము. వెళ్తే సరే కనుక్కుంటాము, రాగమన్నా చెప్తాము అది అంటారు కానీ వాళ్ళు చెప్పేది ఉండదు, ఏముండదు. ఈ బ్రిడ్జ్ ఇలానే నడుస్తుంది, మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళాలంటే ఇంకా చిన్న బ్రిడ్జ్ ఉంది, అక్కడ మొత్తం జంగల్ ఉంటుంది, అక్కడ సరిగ్గా రోడ్డు ఉండదు, ఏముండదు. లేదంటే ఇక ఇట్లా మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. మళ్ళీ లీడర్ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు ఏం మాకేం చేయట్లేదు, చేస్తామంటున్నారా చేయట్లేరు. ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఒక 1 వీక్ అట్లా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే వాళ్ళు. ఇంకా మీరు బైక్లు వేసుకుని అటు వెళ్ళాలంటే అటు జంగిల్లో నుంచి వెళ్ళాలి, లేదంటే లింగంపల్లి వైపు నుంచి వెళ్ళాలి, ఏం చెప్తారు? చాలా దూరం అవుతుంది మాకు. మాకు ఏదైనా ఎక్కడైనా ఏటీఎంకి వెళ్ళాలన్నా కూడా రైల్వే ట్రాక్ దాటాలన్నా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది మాకు. 2 ముగ్గురు సూసైడ్ కూడా చేసుకున్నారు, దానివల్ల మాకు అటువైపు వెళ్ళాలన్నా భయం అవుతుంది. ఇదైతే నియర్లీ 1 ఇయర్ అబౌ అవుతుంది. ఎప్పుడు తీస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడు ఫిల్ అవుతూ ఉంటుంది. సిపేజ్ ఉందన్నమాట దీనికి, దాన్ని ఒకటి సాల్వ్ చేస్తే మాకు కొద్దిగా కాలనీ వాళ్ళకి అందరికీ దగ్గరగా అవుతుంది. అంటే మీరు స్థానికులైనా ఇక్కడ స్థానికంగానే ఉంటారు, మరి ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకి ఎప్పుడైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యల మీద? చాలాసార్లు తీసుకెళ్ళాము. ఎవరైనా వచ్చినా కూడా చూద్దాము చేద్దాము చేపిస్తాము అని అనే వాళ్ళే, కానీ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మున్సిపల్ వాళ్ళు వస్తారు, జనరేటర్ పెడతారు, డీజిల్ పోసి డీజిల్ స్టాక్ ఇచ్చారు. ఆ స్టాక్ అంతవరకే మేము లిమిట్ మాది 1 అవర్ హాఫ్ అన్ అవర్ క్లియర్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ చేస్తాను అంటారు, అది అక్కడే ఉండిపోతుంది. చాలామందికి ఇప్పుడు ప్రాబ్లమ్ స్ట్రగుల్ అవుతుంది కాలనీలో. చాలా కష్టమవుతుంది బాబు, ఏజీ అయిన వాళ్ళము ఇట్లా వెళ్ళాలంటే ఆ మోరి మీదుగా వెళ్ళాలి.
వెళ్తుంటే కింద పడతామని ఎంత భయం, అటు అటు దొరికితే అటు పడతాము, ఇటు దొరికితే ఇటు పడతాము. మాకు చాలా కష్టంగా ఉంది దీనివల్ల. మేము పొద్దున్న లేస్తే పనులకు పోయేవాళ్ళము, పొద్దున్న మళ్ళీ సాయంత్రం రావాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఎట్లుంటుందో మాకేమీ తెలియట్లేదు. భయం భయం గుండెల్లో, దేవ భయం భయంతో రావాల్సి వస్తుంది. అది పరిస్థితి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేస్తే మాకు కూడా బాగుంటుందని. ఎవరైనా దయించి మా మీద మా క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, అందరి కోసం కొంచెం మేలు చేస్తే బాగుంటుందని మా కోరిక. బసిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ రుకురం తమ రోజు యహా పర్ జాహరు అందరి మే పానీ కమ్ సే కమ్ తీన్ చార్ మహీనా హో గయా ఈ జాదా హోగా పానీ నహీ నికాల్ రహే బహుత్ ఆద్మీ ఎసే జా రహే బహుత్ దిక్కత్ మే జా రహే బహుత్ యాక్సిడెంట్ మే భీ ఇధర్ హో రహే తో ఆప్కా మీడియా కు రిక్వెస్ట్ కర్ రహా హూ ప్రశాసన్ కు బోల్ కి థోడా పానీ నికాల్నా మొత్తం నీళ్ళు ఉన్నాయి అన్న. లోపలికి వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ముందు ఒకరు నడుచుకుంటూ పోయి చూసుకొని తర్వాత ఆటో తీయాలి పడుతుంది మనకు. అంత ఇబ్బంది అయిపోతుంది లోపలికి వెళ్ళి రావడానికి. కనీసం ఒకరు నీళ్ళు తీయడానికి కూడా ఇక్కడ ఇది లేరు. ఏదన్నా అర్జెంట్ అయ్యి ఒక అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కదా పాపిరెడ్డి కాలనీకి. చాలా చాలా ఇబ్బంది ఉంది అన్న. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది. మొత్తం లింగంపల్లికి వెళ్ళి తిరిగేసి రావాలంటే కూడా రాలేము. ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడికి వెళ్ళి రావాలి కదన్నా. మనకు చాలా కష్టం ఉంది ఇక్కడ రావడానికి. అంటే అధికారులకు కానీ ఎవరికైనా చెప్పారా ఇంతకుముందు? అసలు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులకి? వాళ్ళు చెప్పిన వాళ్ళు పట్టించుకుంటలేరన్న. చెప్పిన ఏంటన్నా మీరు ఈ పక్క నుంచి అటు వెళ్ళాలంటే పాపిరెడ్డి కాలనీలో నుంచి హుడా కాలనీకి వెళ్ళాలన్నా చందానగర్కి వెళ్ళాలన్నా ఇటు నుంచే ట్రాక్ దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఏం చెప్తారు అసలు ఏంటి ఇబ్బంది ఏంటి? హమ్ క్యా కన్నా బాత్ కన్నా బోలుతో యాన్ సే జానా బోలుతో మున్సిపాల్ వాళ్ళే క్యా కర్రే అబ్ జానా బోలుతో పాపిడి కాలనీ కా కోని హెడ్ హై ఉన్నే క్యా కర్రా ఓహోనా మరకు మున్సిపల్ కా హెడ్ భీ రహతా ఈ పాపిడి కాలనీ హెడ్ భీ రహతా ఉన్నే క్యా కర్రా ఓహోనా మరకు ఉదర్ జానా బోలుతో భీ తక్లీఫ్ హై ఇదర్ ఆనా బోలుతో తక్లీఫ్ హై పానీ సాఫ్ నహీ హో రహా పానీ సాఫ్ నా ఔర్ క్యా బాత్ హై ఔర్ ఏ రోడ్ భీ సహీ నహీ హో రహే రోడ్ భీ జా జా నాలియా భర్ రహే నా ఓ భీ సహీ నహీ హో రహే హమారే కు ఓ భీ సహీ నహీ హో రహే ఔర్ క్యా బాత్ బోలుతో ఇన్నో కా ఠీక్ హై తో హమ్ భీ ఠీక్ రహతే अब ठीक नहीं करते हम भी ठीक नहीं रहते. अब प्रजा क्या बोलते मालूम है? दुनिया वाले क्या बोलते हैं? अपने कालने वाले क्या बोलते बोले तो ये ठीक नहीं बोलते. अगर सही करते सही बोलते. जो मिले वाले हैं उन्हें सही बोलना हमारे को, उत्तर होना हमारे को, दूसरा बात करने का कुछ भी नहीं है. రైట్. మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ట్యూషన్స్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న ఎక్కడ, ఏ స్కూల్ నువ్వు? నేను తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటాను. అయితే మేము ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఏమో నీళ్ళేమో నిండిపోయాయి. మేము రైల్వే స్టేషన్ మీదకి వెళ్ళిపోవాలంటే సైకిల్ తీసుకొని పోవాలంటే కష్టమవుతుంది. అయితే ఇవి తీసేస్తే మేము ఇళ్ళకి వెళ్ళి పోతాం నీళ్ళు అవన్నీ తీస్తే. కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ట్రైన్ వస్తుందో, మళ్ళీ ఎట్లయితుందో అని. మా మమ్మీ వాళ్ళు ఏమో తిరుతారు సైకిల్ మీద. మొన్న వాటర్ తక్కువ అయినప్పుడు ఇక్కడ నుంచి తిందికి వెళ్తే సైకిల్ పైకి తింద పడిపోయినాము. చాలా ఇబ్బంది అవుతుంది. ఫుల్ 6 మంత్స్ అవుతుంది వెళ్ళడానికి. అంటే అప్పుడు వర్షాలు పడినాయి కదా, అప్పుడు వర్షాలు పడినప్పటి నుంచి నీళ్లు తీయట్లేదా? తీయట్లేదు. మొన్న తీసిండ్రు ఇక్కడ వాటర్ తీసే. ఇప్పుడు వెళ్దామంటే ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి మొత్తం. అందుకే మళ్ళీ మేము ఎక్కడ కింద పడతాం, మళ్ళీ నీళ్ళల్లా మొత్తం తడిచిపోతామని. వెళ్దామంటే ట్రైన్లు వస్తాయి, మళ్ళీ ఎట్లా అని పోతున్నాం. ఇది ఓవరాల్గా ఏదైతే చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అండర్ పాస్ బ్రిడ్జ్కి సంబంధించి అటు పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, సురభి కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కాలనీలో నుంచి ఇటు చందానగర్ వైపు రావాలంటే చుట్టూ లింగంపల్లి వైపు నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనైనా స్థానిక అధికారులు, అదేవిధంగా ఈ పాపిరెడ్డి కాలనీలోనే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఈ నాయకులు ఇకనైనా స్పందించి తమ గోడును పట్టించుకోవాలని చెప్పి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఏదైతే ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ లోపల నుంచి కేవలం వాహనాలే కాదు, చాలామంది పనుల నిమిత్తం ఆడవాళ్ళు ట్రాక్ దాటుకొని వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ట్రాక్ దాటడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ కెమెరా ముందుకు రాపోయినా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇకనైనా స్థానిక అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఈ సమస్య పైన ఏదో ఒక పరిష్కారం చూపించాలని చెప్పి పాపిరెడ్డి కాలనీ వాసులతో పాటు ఇక్కడున్న ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.